కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెద్దపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేని మద్యపాన నిషేధం ఎప్పుడు అని ప్రశ్నిస్తే జనసైనికుడు మాకిరెడ్డి రామకృష్ణను ఆయనతో ఉన్న కార్యకర్తలు భౌతిక దాడులు చేయడం దారుణమని జనసేన ఇన్ఛార్జ్ బండార్ శ్రీనివాస్ అన్నారు। ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ రౌడి రాజ్యం నడుస్తుందని ఆయన అన్నారు। నియోజకవర్గం అంతా ఇదే తరహా సందర్భాలు కనిపిస్తున్నాయి అన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కలరాస్తూ ప్రజాస్వామ్యం ప్రశ్నించడం పెద్ద నేరంగా పరిగణించి దుర్భాషలాడి దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారన్నారు। కామరాజులంకలో కూడా ఒక ప్రజా ప్రతినిధి మోగజీవాలను చంపించడం దారుణమని ప్రశ్నిస్తే దాడి చేసి ఆక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదని అన్నారు। కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో పెదపల్ల గ్రామాన నిన్నటి రోజున స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు గడప గడపకు వైఎస్ఆర్సీపీనే ఒక ప్రోగ్రాంలో భాగంగా పెదపల్ల గ్రామంలో తిరుగుతూ ఉండగా కార్యకర్తలతో స్థానిక మాకినేడి మాకిరెడ్డి బాబీ అని జనసైనికుడు డీజేలో కూడా మద్యపాన నిషేధం అని ఒక అనౌన్స్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు। మీరు మద్యపాన నిషేధం అనేది ఎక్కడ చేశారు ఎప్పుడు చేస్తారు అని చెప్పి ఒక బాధ్యత గల పౌరుడిగా కొత్తపేట నియోజకవర్గంలో ఒక వాటర్గా స్థానిక శాసనసభ్యుల్ని అడిగితే శాసనసభ్యులు సమాధానం చెప్పకుండా పక్కకి వెళ్ళిపోతూ స్థానిక నాయకులను కొంతమందిని ప్రోత్సహించి ఆ బాబీని దుర్భాషలాడి అతన్ని భౌతికంగా దాడి చేసి నీకు సమాధానం చెప్పడం ఏంటి అని చెప్పి భౌతికంగా కూడా దాడి చేయడం అయితే జరిగింది। కొంతమంది వైసీపీ గోండాలు నాయకులు కలిపి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా ప్రశ్నించే హక్కు అయితే ఉంది। మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు మీరు నిర్వర్తించారు పూర్తి చేశారు అని చెప్పి ఒక పౌరుడిగా అడిగితే ఆ బాబీ గారిని దుర్భాషలాడి భౌతికంగా కూడా దాడి చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం వైసీపీ ప్రభుత్వ స్థానిక నాయకుల గోండాయిత్వం అయితే కనబడుతూ ఉంది। అంత దుర్మార్గంగా అలాగే గత రోజునే రాల్పాలెం మండలంలో కొమరాజులంకలో మోగజీవాలైన కుక్కల్ని స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ ఒక రెడ్డి గారు దౌర్జన్యంగా కుక్కలన్నీ చంపించేస్తూ ఉంటే ఆఖరికి పెంపుడు కుక్కలను కూడా బెల్టైసన్ కుక్కలు కూడా చంపించేస్తున్నారు। ఇది తప్పు కదా దుర్మార్గం కదా మోగజీవాలను చంపడం మనకు రైట్ లేదు కదా అని చెప్పి పంచాయతీకి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే జరిగింది। దాని మీద కూడా ఎటువంటి చర్యలు ఈ అధికారులు అయితే తీసుకోలేదు। ఇలాగా వైసీపీ నాయకుల యొక్క దౌర్జన్యాన్ని అయితే తీవ్రంగా జనసేన పార్టీ తరపున అయితే ఖండిస్తున్నాం। ఇంచేతంటే మీకు రోజులు దగ్గర పడ్డాయి మీకు నిరాశ నిరుత్సాహాలతో ఉన్నారు మీరు గడప గడపకి తిరుగుతున్నారు అది మర్చిపోవద్దు। ప్రజాక్షేత్రంలో ఉన్నారు మీరు ప్రతి చోట ప్రతి సందులో ప్రతి చోట జనసైనికులు ప్రజలు ఉన్నారు మీరు చేసిన తప్పును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। మీరు వెంటనే దీని మీద స్పందించి దీనికి మీరు క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో ఇటువంటి ఏమైనా జరిగితే గనక ఏ జనసైనికుల మీద గానీ ఏ పౌరుడి మీదైనా ఇటువంటి ఏమైనా జరిగితే ప్రతి చోట జనసైనికుడు ఉన్నాడు మీరు గడప గడపకు తిరుగుతున్నారు మాకు గడప గడపకు జనసైనికుడు ఉన్నాడు మీకు ప్రేరమైన చర్యలైతే ఎదుర్కోవాల్సి ఉంటుంది జనసేన పార్టీ తరపున అది దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించాలి తప్ప ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు భౌతిక దాడులు చేసి ముందుకెళ్తే కనుక దాని ఫలితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి వైసీపీ నాయకులకు స్థానిక నాయకులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం।
అంచేత దీని మీద కూడా బాబీ గారికి జరిగిన అన్యాయం కూడా మా జనసేన పార్టీతో పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తూ దీని మీద కూడా లేగలగా మన జీగల సెల్వార్ని ఒక్కసారి సలహాలు తీసుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి కూడా మేము ముందుకెళ్తాం మిమ్మల్ని ప్రతిఘటిస్తాం అని చెప్పి ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకుంటాం జై జనసేన జై జనసేన అదే విధంగా నిన్న హాఫ్ షో అంటే సెకండ్ హాఫ్ లో వచ్చిన మినిస్టర్ గారు ఒక గురునాథ్ గుడివాడ గురునాథ్ అమర్నాథ్ అనే ఆయన చెప్తూ ఉన్నాడు మేము మేనిఫెస్టోలో ఎక్కడా కూడా మేము మద్యపాన నిషేధం అని చెప్పి ఎక్కడ ప్రకటించలేదు నవరత్నాల్లో అని కూడా చెప్తూ ఉన్నారు మరి ఆయన పక్కన ఉండగానే ఒక వీడియో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మరి ఆయనో కాదో ఆయన చూసుకోవాలి ఆ వీడియో కూడా మీకు ఈ పత్రికముఖంగా వారు ప్రకటించిందైతే మద్యపాన నిషేధం ఇందులో కూడా ఉంది వారు సిద్ధంగా ఉంటే మరి రాజీనామా చేస్తారా వారు అధ్యక్షుడు ఏంటి అనేది కూడా ధరలనే పెరిగితే తగ్గితే మద్యపానం పూర్తి నిషేధం అన్నారు అది ఎప్పుడు ఎప్పుడు కొనసాగుతుంది సార్ అప్పుడే 4 సంవత్సరాలు గడిచిపోతుందండి 4 సంవత్సరాల విత్తల వారిగా మీరు మద్యపానం నిషేధం చేస్తున్నారే నిషేధం చేయకపోగా కొత్త బాటకు కూడా మీరు లైసెన్సులు ఇచ్చి ఇంకా మద్యం అమ్ముకోండి అని చెప్తున్నారు దీని మీద మీరు ఎటువంటి స్పందన ఇస్తారండి నాకు మీరు ఏం చెప్తానుకున్నారు ఒకసారి అని చెప్పేసి ఆయన అడిగితేండి ఆయన ఏమీ చెప్పకుండా అలా మౌనంగా వెళ్ళిపోతుంది సార్ అలా మౌనంగా వెళ్ళిపోతున్నారండి సార్ ఏదైనా సమాధానం చెప్పలేదు అడుగుతున్నాం కదండి ఇక్కడ మేమన్నా ఏం కాదండి మీరు నేను డీజే పెట్టుకున్నారు మందు కలుపులు కాల్చుకున్నారు డీజే పెట్టి సౌండ్ సిస్టంలోనే మద్యపాన నిషేధం ఫీజు రియంబర్స్ రైతు భరోసా పేదలందరికీ ఇల్లు ఇవన్నీ మీరు చెప్పినాయి కదా సార్ మద్యపాన నిషేధం అన్నది ఎప్పుడు జరుగుతుందో ఒకసారి మీరు చెప్పండి అని అడిగితే ఆయన సమాధానం చెప్పకపోగా మా ఊరు వైసీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారు కూడా పొడుగూరు నుంచి మనుషులు తీసుకొచ్చి స్పాట్లో ఆన్ ది స్పాట్లో నేను కొడిచ్చారండి మొన్న దాంట్లో సర్జరీ అది కూడా ఆలోచించకుండా మా ఊరు పెద్దలైనటువంటి వైసీపీ వాళ్ళందరూ కూడా తెలుసు నాకు యాక్సిడెంట్ ఇవన్నీ అని కానీ అదేమీ కూడా ఆలోచించకుండా మానవత్వం అనేది లేకుండా 10 మంది మీద పడిపోయి అందులో ఒక మహిళ కూడా ఉందండి ఆవిడ కూడా నన్ను కాలేకుండా అక్కడికి చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా కొట్టారండి నిజంగా దీని మీద నా బాధ వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ తరఫున గౌరవనీయులు బండారు శ్రీను గారికి నా బాధ వెల్లడించుకుంటున్నాను దీన్ని పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తీసుకెళ్లాలని అలాగే మండలంలో నాయకులందరూ కూడా దీనిపై దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మన 4 మండలాల నుంచి కూడా జిల్లా నాయకులందరూ కూడా దీన్ని అందరికీ వినిపించేలాగా కనిపించేలాగా కూడా నా ఆత్మనాథం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి జై జనసేన